ఓం శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు, అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మాకు కలిసి రావడం లేదు, మాకు మా ఇంట్లో డబ్బు నిలబట్టడం లేదు, మేము బాగా అందరం కష్టపడుతున్నాం కానీ ఇంట్లో రూపాయి నిలబట్టడం లేదు, మా ఇంట్లో భార్య భర్త పిల్లలు కుటుంబ సభ్యులు అందరూ గొడవపడుతున్నాం, ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉంది, ముఖ్యంగా ఆర్థికమైన విషయాల్లో విపరీతమైన గొడవలు అవుతున్నాయి, ఎప్పుడు ఎదుటివారితో గొడవలు అవుతూనే ఉన్నాయి, ఎవరో ఒకరికి అనారోగ్య సమస్య వస్తూనే ఉంది, దీనికి తేలికైన పరిష్కార మార్గం చెప్పండి అని చాలామంది అడిగారు. ఇది చాలా తేలికైన, అతి పురాతనమైన, మనం ఈ ఉపాయం మన నిత్య జీవితంలో చేస్తూ ఉంటారు, చాలామంది చేస్తూ ఉంటారు, వారు ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే మనం పురాణాల్లో అంతర్గతంగా చాలా చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి మన పురాణాల్లో. అందులో గరుడ పురాణాలు ఉన్నాయి, శివపురాణాలు ఉన్నాయి, మార్కండేయ పురాణాలు ఉన్నాయి, ఇలా రకరకాల పురాణాల్లో అంతర్గతంగా చాలా చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి. అందులో ఉన్న ఉపాయాలు మీకు చెప్తున్నాను. మనం ఎవరికైతే కలిసి రావడం లేదు, లక్ష్మి నిలబట్టడం లేదు, అలాగే దోషాలు ఉన్నాయి, పితృదోషాలు ఉన్నాయి, అనుకోకుండా సంఘటనలు జరగడం, ఆస్తి నష్టపోవడం, కుటుంబంలో గొడవలు అవ్వడం, పిల్లలకి పెళ్ళి కాకుండా ఉండడం, వృత్తిపరంగా ఎదుగుదల లేకుండా ఉండడం, ఎప్పుడు ఏదో ఒక అశాంతి వెంటాడుతూ ఉండడం, ఇలా జరుగుతున్నాయా? ఖచ్చితంగా మీకు పితృదేవతల యొక్క ఆశీర్వాద బలం లేదని అర్థం. ఎలా పెంచుకోవాలి? మనం పెద్ద పెద్ద ఖర్చు పెట్టలేమండి, పూజలు చేయలేము, మేము అంత ఓపిక లేదు, వెళ్ళే ఓపిక కూడా లేదు అనేవారు చాలామంది ఉంటారు. నేను మీకు ఈరోజు నాలుగు తేలికైన మన పెద్దలు మనకు చెప్పిన పరిహారాలు చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ముఖ్యంగా మీరు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల దగ్గర నుండి 6 గంటల సమయం, ఈ సమయంలో శివభగవానుడు శివగణంతో ఆయన ఊరి మీదకి వస్తాడు, అంటే ఆయన భూప్రదక్షిణ చేస్తాడు. ఆ సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు, చెప్పులు కానీ, పనికిమాలిన వస్తువులు కానీ, డస్ట్బిన్లు కానీ ఉండకూడదు, మొట్టమొదటిది. అలాగే మీరు సాయం సమయంలో 6 దగ్గర నుండి రాత్రి 9 వరకు లక్ష్మీదేవి, అలక్ష్మి అంటే ఇద్దరు కూడా ప్రదక్షిణకు వస్తారు. ఎవరి గుమ్మం ముందు చెత్త చెదారం ఉంటుందో, చెప్పులు విడిచి ఉంటాయో, ఎవరి గుమ్మం ముందు ఇలాంటివన్నీ ఉంటాయో వారి ఇంట్లోకి అలక్ష్మి వస్తుంది, లక్ష్మి రాదు. ఎప్పుడు గుమ్మం శుభ్రంగా ఉండాలి, దానికి ఎలా చేయాలి? గుమ్మం అనేది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, మన ఆచార వ్యవహారాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గుమ్మం లక్ష్మీ సమానంగా మనం చూస్తూ ఉంటాం. సాయం సమయంలో గుమ్మం మీద కూర్చొని కానీ, గుమ్మం మీద కూర్చొని మాట్లాడటం కానీ, గుమ్మం మీద కూర్చొని ఏదైనా తినటం కానీ సంధి సమయంలో చేస్తే ఆ చేసేవారు, ఆ కుటుంబం జీవితకాలంలో వృద్ధిలోకి రాదు, ఎప్పుడు ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతాం? ఒక నియమంగా ఇన్ని చెప్పబోయే వాటిని ప్రయత్నించండి. ఒకవేళ మీరు జీవితంలో వీటిని ఆచరిస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పూర్వం రోజుల్లో సాయం సమయంలో మన ఇంటి వాకిలి ముందు కల్లాపు చల్లేవారు. ఇప్పుడు కల్లాపు చల్లడానికంటే అంత కాంక్రీట్ జంగల్ కాబట్టి అవ్వదు, అలాంటప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఎవరైనా సరే సాయం సమయంలో మీరు మట్టి కుండలో నీరు, మీ ఇంట్లో కంపల్సరీ ఏది ఉన్నా లేకపోయినా ఒక చిన్న మట్టి కుండని పెట్టుకోండి, దాంట్లో నీరు పట్టుకొని మీ కిచెన్లో పెట్టుకోండి, ఉదయం పట్టుకోండి. సాయంత్రం మీరు ఊడ్చిన తర్వాత ఆ మట్టి కుండలో ఉన్న నీరుని కల్లాపు చల్లండి, అక్కడ చిలకరించండి, అపార్ట్మెంట్లో ఉన్న కొద్దిగా నీటిని చిలకరించండి, తర్వాత అంటే శుభ్రం చేసిన తర్వాత చక్కగా ముగ్గు వేయండి. సాయం సమయంలో మీకు వీలైతే మట్టి ప్రమిదల్లో మీరు చక్కగా ఆవు నెయ్యి వేసి లేదా కొబ్బరి నూనె వేసి దీపం పెట్టండి గుమ్మం దగ్గరలో, అంటే బయట పక్కన, లోపల పక్కన కాదు బయట పక్కన. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో పూర్వకాలంలో గోడలకి గూళ్ళు ఉండే, దాంట్లో దీపాలు పెట్టేవారు. ఇది చేసేవారు ఎవరన్నా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే కల్లాపు చల్లి ముగ్గు పెట్టేవారు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంటిలో మట్టి కుండ ఎందుకు ఉండాలి అంటే,
మనకి की పూర్వం రోజుల్లో రాత్రి సమయంలో అంటే సాయంత్రం దాటిన తర్వాత పితృదేవతలు ఆహారం కోసం మన ఇంటికి వస్తారు. ఎవరి ఇంటి ముందైతే మట్టి కుండలో నీళ్ళతో కల్లాపు చల్లి ముగ్గు ఉంటుందో వారు తృప్తి చెందుతారు. ఆ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది, వారికి కలిసి వస్తుంది. అలాగే మట్టి కుండలో నీరు ఎందుకు ఇంట్లో ఉండాలి అంటే రాత్రి సమయంలో పితృదేవతలు వస్తారు. మనకు పూర్వం రోజు చెప్పేవారు, ఎక్కడ ఎవరింట్లో అయినా సరే మట్టి కుండల్లో కానీ నీరు పోసి ఉంచేవారు, వాటిని కల్లాపు చల్లేవారు. ఆవు పేడతో కానీ మామూలు పేడతో కానీ కల్లాపు చల్లేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ఒక చిన్న కుండ తెచ్చుకోండి, మట్టి కుండ తెచ్చుకోండి, దాంట్లో నీరు ఉదయం పట్టుకోండి, పక్కన పెట్టండి, సాయంత్రం సమయంలో చక్కగా ఊడ్చి అక్కడ నీళ్లు చల్లి ముగ్గు వేయండి. చాక్పిస్తున్నా ముగ్గు వేయండి, మీకు వీలైతే దీపం పెట్టండి. ఇది నియమంగా చేస్తే మీకు పితృదేవతలు ఆశీర్వాదం, అంటే ఎక్కడైతే పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటుందో మీరు ఏ పని చేసినా ఏ పూజ చేసినా మీకు ఆశీర్వాద బలం లభిస్తుంది. దానివల్ల సమస్యలు అనేవి 99.9% తగ్గిపోతాయి. మీరు చేసే ప్రతి పూజ భగవంతుడు చేరుతుంది. మీరు దీపం పెట్టే వీలున్నా దీపం పెట్టండి, లేకపోయినా సరే నీళ్ళన్నా చల్లండి. గుమ్మం ముందు మాత్రం పొరపాటున చెప్పులు కానీ చెత్త చెదారం కానీ ఉంచమాకండి. ఇది మీరు చేయవలసిన పని. రెండవది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీకు వీలైతే మీరు శివభగవానుడికి సోమవారం నాడు లేదంటే ప్రతిరోజు కూడా ఒక మామూలుగా కొద్దిగా బియ్యాన్ని అభిషేకానికి బియ్యం వాడుతూ ఉంటారు. మీ దగ్గర దేవాలయం ఉన్నా విపరీతమైన కష్టాలు ఉన్నాయండి, మా కష్టాలు తీరటం లేదు, ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను కుటుంబపరంగా, స్వామివారికి బియ్యంతో అభిషేకించండి. మీరు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి ప్రతిరోజు కూడా తీసుకువెళ్ళి స్వామివారికి ఒక పద్ధతిగా, అంటే ప్రతిరోజు మీరు ఇన్ని రోజులు చేయాలనుకుంటే ఒక నియమంగా సమర్పించండి. మీకు ఆటోమేటిక్గా సమస్య నుంచి బయటపడతారు. అలాగే ఇంటి లోపల మీ ఇంటి లోపల మట్టి కుండ ఉంటే మీ వంటగదిలో పెట్టి దానిలో కింద మామూలుగా ఇది చెమ్మొస్తూ ఉంటాయి, కింద మూకులు కూడా పెడుతుంటారు. ఆ ప్రదేశంలో పితృదేవతలు ఉంటారు, వారి స్థానం చెప్తారు. మీరు ఖచ్చితంగా మీరు వాడినా వాడకపోయినా నీటిని మొక్కలు కన్నా పోసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఒక మట్టి కుండలో నీరు పట్టుకొని పెట్టి ఉంచండి. దానివల్ల పితృదేవతల యొక్క ప్రభావం అంటే ఆశీర్వాద బలం లభిస్తుంది. మేము అన్ని పూజలు చేయలేమండి, ఇన్ని పూజలు చేయలేమనేవారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఆచార వ్యవహారాలని తక్కువ అంచనా వేయమాకండి. చాలామందిని మూఢనమ్మకాలుగా భావిస్తూ ఉంటారు, అది మూఢనమ్మకాలు కాదు, సైన్స్. మనం చేసే ప్రతిక్రియ పదార్థంలో సైన్స్ దాగి ఉంటుంది, దాన్ని మనం ఉపాయం అంటున్నాం. ఆ సమయంలో ఆ పదార్థానికి ఉన్న శక్తి మనకి ఏదైతే నెగిటివ్గా ఉండే వాటి నుండి రక్షించడానికి ఉపయోగపడుతుంది. అలాగే గుమ్మానికి పసుపు రాయటం, మనం పసుపు రాసుకోవడం, ఇవన్నీ ఆచార వ్యవహారాలు ఆరోగ్యపరమైనవి. అలాగే ఒక అద్భుతమైన బలాన్ని చేకూర్చేవి. గుమ్మానికి పసుపు రాయటం లక్ష్మీ కారకమే కాదు, గురు బలాన్ని కూడా పెంచుతుంది. మీరు ఖచ్చితంగా శుక్రవారం చేసేవారు ఎవరైనా ఉన్నారో, ఇలాంటి ఆచార వ్యవహారాలు పాటించేవారు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. నా విన్నపం ఏంటంటే, ఆచార వ్యవహారాలు ఎవరైనా సరే తప్పుగా తీసుకోమాకండి. అవకాశం ఉంటే నేను ఇప్పుడు ఇందులో దీపారాధన కావచ్చు, మాకు నీళ్ళు జల్లడం వీలు కాదనుకునేవారు దీపారాధన చేయండి. అలాగే శివభగవానుడికి సోమవారం అంటే ప్రతిరోజు కుదరదు అనుకుంటే సోమవారం నుండి బియ్యంతో అభిషేకించండి. ఇంటి దగ్గరనే చేయవచ్చు, అందులో శివాలయంలో చేయవచ్చు. మట్టి కుండని కంపల్సరిగా కల్లాపు జల్లి కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయవచ్చు. ఇంటిలో నాలుగోది ఏంటంటే, కంపల్సరిగా ఒక మట్టి చిన్న కుండైనా పెట్టుకొని నీటిని ఎప్పుడు పెట్టి ఉంచండి. అది మీరు మిమ్మల్ని కాపాడుతుంది, ఎందుకంటే పితృదేవతల యొక్క ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమే. ఇది చూడడానికి చిన్నగా ఉంటాయి కానీ విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ఇలాంటి విషయాలు మీకు మరిన్ని విషయాలు రాబోయే వీడియోలు తెలియజేస్తాను. అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే, గురువుగారు మాకు ఆ సమస్య ఉంది ఈ సమస్య ఉందని అడుగుతున్నారు. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మాకు అందులో చూడడం చేత కావడం లేదు అనేవారు వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో కింద నేను ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. అలాగే మన కొత్త ఛానల్స్లో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను. అందులో కూడా మీరు ఎవరైనా సరే ఇందులో, అంటే మీకు ఏదైనా సమస్య ఉంది, ఆ సమస్యకి మీరు చేయగలిగేదాన్ని మాత్రం ప్రయత్నించండి. మేము అన్నీ చేయాలా, మేము ఇది ఒకటి చేసి సరిపోతుందని అడుగుతూ ఉంటారు.
మీ మనసుకు ఏది చేయాలనిపిస్తే అది చేయండి. అలాగే నియమ నిబంధనలు కూడా వీడియోలో నేను చెప్తాను, ఏమి చెప్పలేదంటే నిర్భయంగా చేయవచ్చు అర్థం. ఓకే మిత్రులారా, ఓం నమ శివ శ్రీమాత్రే నమః.